ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొంది యూనిట్ ఏర్పాటు చేయడం శుభపరిణామమని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపుడి ప్రభాకర్ రావు అన్నారు. కర్నూలు రోడ్డులో కంప్యూటర్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జయరావు, దళిత వేదిక అధ్యక్షులు వెంగళరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులను జూపుడి అభినందించారు. సుదర్శి రామయ్య అనే ఈ సోదరునికి అప్రైజల్ టూ కింద 6 లక్షల యూనిట్ శాంక్షన్ చేసినాము. దాన్ని ఈరోజు మా చైర్మన్ వారి ద్వారా ఇనాగ్రేషన్ చేయించినందుకు చాలా సంతోషంగా ఉంది. అతను కూడా బాగా దీన్ని వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసుకోవాల్సింది కోరుతున్నాం. ఆలోచన మేరకు పోయిన సంవత్సరం ఇచ్చినటువంటి లోన్స్ అన్నీ కూడా నాకు తెలిసి ఈ జిల్లాకి ఒక 250 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగా ఎన్ఎస్ఎఫ్డిసి లోన్ ద్వారా ఎలిజిబిలిటీ తీసుకొని సుదర్శి రామయ్య ఇంటర్నెట్ని జెరాక్స్ ఒక మల్టీపర్పస్ యూనిట్గా నడుపుకోవటం కోసం తను తెలిసినటువంటి ఈ షాప్లోకి నేను, ఈడీ గారు, మిగతా నాయకులు రావటం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎవరైతే లబ్ధిదారులుగా ఉంటారో ప్రతి ఒక్కళ్ళు ఇదే విధంగా తన యూనిట్ని స్టార్ట్ చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటమే ప్రధానమైన ధ్యేయం. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దళితుల అభివృద్ధి కోసం ఈ సంవత్సరం మళ్ళీ 2,344 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. బ్యాంకు ద్వారా పొందినటువంటి 80,000 లోన్లు, ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి ద్వారా దాదాపు ఒక 45,000 లోన్స్ని మళ్ళీ ఈ సంవత్సరం తీసుకొచ్చాం. దానిలో భాగంగా ఇలాంటి యూనిట్స్ చాలా ఉన్నాయి. రిక్షాలు ఉన్నాయి, వాటితో పాటు 400 ఇన్నోవా కార్లు ఉన్నాయి, 500 ట్రాక్టర్లు ఉన్నాయి విత్ ట్రైలర్ అండ్ ఆల్. అదేవిధంగా స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్, ల్యాండ్ పర్చేజ్ స్కీమ్, ఇవన్నీ పేదరికాన్ని జయించడం కోసం సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి తీసుకురావటం, స్టేట్ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారి విజయంలో భాగంగా దళితుల అభివృద్ధి సంక్షేమం ప్రధానమైన లక్ష్యంగా సాగుతున్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ యాక్టివిటీస్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఉపయోగించుకొని పైకి రావాలని, ఇది ఒక ఉదాహరణగా అందరు తీసుకోవాలి. చాలామంది ఒక అపవాదం ఉంది, ఎస్సీ కార్పొరేషన్ లోన్ తీసుకుంటారు కానీ యూనిట్ ఉండదనే ఒక అపవాదం. ఆ అపవాదాన్ని తీసేస్తూ దళిత నాయకులు ఇక్కడ ఉన్నటువంటి మా వెంగళరావు కానీ, ఏసన్న కానీ, మిగతా నాయకులు కానీ వారి ద్వారా ఎస్సీ కార్పొరేషన్ని ఈడీ గారిని ఒప్పించి వీళ్ళతోటి యూనిట్ తెరిపించినటువంటి ప్రత్యేకంగా వెంగళరావుకి అభినందన తెలియజేస్తున్నాం. ఇలాంటి యూనిట్స్ నిజంగా నిలబడాలని, నిలబడినప్పుడు ప్రభుత్వం కూడా ముందుకొచ్చి, మా అందరి ఉద్దేశం ఒకటే, ప్రభుత్వం సహాయం తీసుకొని ప్రభుత్వానికి మేము సహాయంగా ఉంటాం. ఇది వైస్ వర్సా, విన్ విన్ సిచ్యువేషన్. దళితులు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారు, ప్రభుత్వం దళితులకు అండగా ఉంటుంది. ఈ లోగోతోటి ముందుకెళ్తూ ఉన్నాం. అందుకే దాన్ని ఏమంటాం అంటే, మేము హాస్యం అంబేద్కర్ది, ఆచరణ చంద్రబాబు నాయుడు. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. సమసమాజ నిర్మాణాన్ని రాజ్యాంగం ద్వారా తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. దానిలో భాగమైనటువంటి దళితులు దీన్ని వాడుకొని పైకి రావాలని కోరుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్లస్ ఈడీ గారు. ఎందుకంటే నాకు ఎన్ఎస్ఎఫ్డిసి ద్వారా నాకు ఒక లోన్ ఇవ్వడం అనేది జరిగింది. దాని ద్వారానే నేను ఇక్కడ యూనిట్ స్థాపించడం జరిగింది. దీన్ని ఇంకా నేను అభివృద్ధి మార్గంలో తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను, శాయశక్తిగా ప్రయత్నం చేస్తానని చైర్మన్ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ చైర్మన్ గారి ఎదురుగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఎన్ఎస్ఎఫ్డిసి పథకం ద్వారా ఇంటర్నెట్ యూనిట్ పెట్టినటువంటి సోదరుడు సుదర్శి రామయ్యకి అభినందన తెలియజేస్తూ ఉన్నాము. ఆర్థికంగా అతను బలపడాలని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ ఏర్పాటు కృషి చేసినటువంటి మొదటగా మన ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గారికి, అదేవిధంగా కార్పొరేషన్ జిల్లాధికారి ఈడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను.
ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా తమ యూనిట్లని స్థాపించుకొని వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధికి వాళ్ళు స్థిరపడాలని నేను కోరుతా ఉన్నాను. ఎవరు కూడా వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఇచ్చినటువంటి యూనిట్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళు ఆర్థికంగా బలపడి రాజ్యాధికారం దిశగా వాళ్ళందరూ కూడా పయనించాలని సతమో తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా 2018-19 సంబంధించి NSFDC పథకం కింద 2,344 కోట్ల రూపాయలు ఈరోజు తీసుకొచ్చినటువంటి మానేశ్వరి జూపుడి ప్రభాకర్ గారికి దళిత బోధన ఐక్యం నుంచి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు 500 ఇన్నోవా కార్లు, 650 ట్రాన్స్పోర్ట్ కార్లు ఈరోజు ఆయన ఇస్తా ఉన్నాడు. ఆ ఘనత ముఖ్యమంత్రి గారి ద్వారా ఆయన సాధించిన ఘనతని రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు ఉపయోగించుకొని వాళ్ళు ఆర్థిక అభివృద్ధిలో పయనించాలని నేను కోరుతా ఉన్నాను. ఆయన యొక్క శ్రమని, జూపుడి గారి శ్రమని, ఆయన శ్రమిస్తున్నటువంటి ఆశ్రమస్తులు శ్రమిస్తున్న శ్రమని దళితులు వృధా కాకుండా వాళ్ళు ఉపయోగించుకొని సద్వినియోగపరచుకొని ఆర్థికంగా బలపడి సామాజికంగా ఆర్థికంగా వాళ్ళు మన సమాజంలోకి ముందు నడవాలని నేను ఈ సందర్భంగా కోరుతూ రామయ్యకి మరొక